మీ PHP లోపలి వైపు HTML ను చూపించడానికి ఇది ఒక చిట్కా. ఇది మీరు if statements వాడినప్పుడు లేదా బ్లాక్ ను వాడినప్పుడు మరియు ఒక షరతు ప్రకారం చేయవలసి వచ్చినప్పుడు లేదా PHP లో పని చేయనప్పుడు లోపల HTML ద్వారా చాలా అవుట్పుట్ కావాల్సినప్పుడు మీకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ ఉదాహరణలో నా వద్ద ఒక వేరియబుల్ పేరు ఉంది. దీన్ని అలెక్స్ గా సెట్ చేశాను. కాబట్టి నేను పేరును అలెక్స్ గా టైప్ చేస్తే అప్పుడు అది హాల్ అలెక్స్ గా ఎకో అవుతుంది. పేరు అలెక్స్ కానట్లయితే మనం ఎల్స్ అని టైప్ చేద్దాం. అప్పుడు మీరు అలెక్స్ కాదు, దయచేసి మీ పేరును టైప్ చేయండి అని ఎకో వస్తుంది. ఇక్కడ మనకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉంది, దాని చుట్టూ ఒక ఫారం ఉంది. కాబట్టి ఫారం యాక్షన్ ఈక్వల్స్ index.php. మెథడ్ ఇస్ ఈక్వల్ టు పోస్ట్. మనం ఇక్కడ ఆపేద్దాం. మనం దీన్ని కొంచెం క్రిందకు తెద్దాం. ఇప్పుడు బాగా కనపడుతోంది. కాబట్టి మన వద్ద ఎల్స్ బాక్స్ లో కొన్ని HTML కోడ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఇఫ్ ఎల్స్ అని టైప్ చేసి ఇక్కడ ఒక బ్లాక్ ప్రారంభించి ఇక్కడ ఆపేద్దాం. HTML కోడ్ చాలా ఎక్కువగా ఉంది. మీరు HTML కోడ్ ను ఎకో చేసి ఎకో అవుట్ చేయాల్సిన పని లేదని చెప్పడమే ఈ ట్యుటోరియల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ కోడ్ లో సింగిల్ ఇన్వర్టెడ్ కామాల బదులుగా కొటేషన్ మార్క్స్ ఉపయోగించడం వల్ల మీకు సులభంగా ఉంటుంది మరియు సమయం కూడా మిగులుతుంది. బ్లాక్స్ లోపల కోడ్ ఉండటం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు టైప్ చేసే దాని గురించిన చింత ఈ బ్లాక్ లో ఉండదు. మీరు మార్కులను కొటేషన్ చేస్తే ఈ ఫార్వర్డ్ స్లాష్ క్యారెక్టర్ ను తప్పిస్తుంది. కాబట్టి ఇది చూపబడుతుంది. కానీ ఇక్కడ ఎకో ప్రారంభంలోనూ చివరలోనూ ఇది ఉపేక్షించబడుతుంది. ఉదాహరణకు ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. పేరు అలెక్స్ కాబట్టి మనం ముందు చూసినట్లుగా అది నాకు శుభాకాంక్షలు చెబుతోంది. చిన్న టెక్స్ట్లకు ఎకో సరిపోతుంది, కానీ పెద్దవైన ఫారం మొదలైన వాటికి ఎకోని వాడలేము. ప్రస్తుతం అది పనిచేయదు, మనకు ఎర్రర్ వస్తుంది. ఈ టెక్స్ట్ లో మనం అవుట్పుట్ పద్ధతిని అమర్చలేదు. ఇది 12వ లైన్, కాబట్టి మీరు 12వ లైన్ కు వెళ్ళినట్లయితే మీరు దీన్ని చూడగలరు. మనం ఈ సమస్యను ఇలా సరిచేయవచ్చు. మన PHP ఓపెనింగ్ ట్యాగ్ ఇక్కడ చూడవచ్చు. నేను ట్యాగ్ ను ఇక్కడే ఆపేస్తున్నాను. కాబట్టి బ్లాక్ మొదలైన తరువాత మనం ట్యాగ్ ను ఆపేస్తున్నాం. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ పక్కనే నేను ఒక కొత్త ట్యాగ్ ను మొదలు పెడుతున్నాను. కాబట్టి ఇప్పుడు మనం PHP కోడ్ మరియు ఒక అంశాన్ని చూస్తున్నాము. ఇక్కడ మిగిలింది PHP కాదు, ఇది HTML కాబట్టి దాన్ని HTML కోడ్ గా చూపబడింది. కాబట్టి ముందుగా నేనేం చేస్తానంటే ఈ కొటేషన్ మార్క్స్ ను మార్చేస్తాను. ఈ పద్ధతిని ప్రారంభం నుండే అమలు పరిస్తే మీరు సులభంగా కోడ్ చేయవచ్చు. అలా చేస్తే బాగా పనిచేస్తుంది. కాబట్టి తెరపై దీన్ని తిరిగి చూడవచ్చు. మనకు బ్లాక్ కనిపిస్తుంది, ఇక్కడ బ్లాక్ చేయండి. ఇక్కడ PHP దాదాపుగా సమాప్తమైనట్లుగా అనిపిస్తుంది, కానీ మనం బ్లాక్ ను ఈ చోట లోపలి వైపున ముగించలేదు. ఇక్కడ ఇంకా కిందికి వెళుతున్నాం. మనం ఎకో చేయబోవట్లేదు, కానీ చూపిస్తున్నాము. ఇది ఎల్స్ బ్లాక్ కు ప్రత్యేకంగా అమలు కాబడుతుంది. మనం ఇక్కడ మరియు ఇక్కడ నీలి రంగులో హైలైట్ చేసిన లైన్ లో బ్లాక్ ను ముగిద్దాం. కాబట్టి తిరిగి మనకు హాయ్ అలెక్స్ అని వస్తుంది. ఇప్పుడు మనం పేరును కైల్ లాగా మారిస్తే రిఫ్రెష్ చేయండి.
HTML బాగా కనపడటం మనం చూస్తున్నాము కానీ అది PHPని ఉపయోగించుకొని ఎకో కాబడలేదు. ఇది HTMLను సరిగ్గా ప్రదర్శించుటకు ఒక మంచి పద్ధతి మరియు సులభంగా అర్థమవుతుంది. మీకు అర్థమవటంలో ఈ ట్యుటోరియల్ సహాయపడిందని అనుకుంటున్నాను. వీక్షించినందుకు ధన్యవాదములు.